నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అందరికీ గ్రహణానికి సంబంధించి ముఖ్యమైనటువంటి మనవి, ఈ చంద్రగ్రహణం ఆగస్టు 7వ తారీఖు నాడు సంభవించింది. 21వ తారీఖు నాడు సూర్యగ్రహణం సంప్రాప్తించింది. 15 రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు రావటం అనేది ప్రపంచారిష్టం. అదే కోణంలో ఈ గ్రహణాల వల్ల 27 నక్షత్రాల వారికి, 12 రాశుల వారికి గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవాలి. మహాలింగార్చన, మహాపాశుపత హోమం నిర్వర్తించాలి. దీనివల్ల గ్రహణ సంబంధమైనటువంటి బాధలు తొలగిపోయి అన్ని విధాలుగా మంచి జరిగే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుందని శాస్త్రాలు, గ్రంథాలు, పెద్దలు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖు నాడు చేయలేని వాళ్ళు 22వ తేదీ నుంచి 27 రోజులు తిరిగేలోపు 22వ తేదీ నుంచి 27 రోజులు తిరిగేలోపు మళ్ళీ ఆ నక్షత్రంలోకి చంద్రుడు వచ్చే వరకు 27 రోజులు సుమారుగా సమయం ఉంటుంది. ఆ సమయంలో ఈ మహాలింగార్చన, మహాపాశుపత హోమం, మహాపుణ్య క్షేత్రాల్లో నిర్వర్తించడం అనేది చెప్పదగినటువంటి సూచన. దీనికి సంబంధించినటువంటి అనేక రకాల సందేహాలకి mulugu.comలో సమాధానాలు చెప్పబడతాయి.